తెలుగుదేశానికి ఓటేసాం. మరి ఆ టైంలో ఎందుకు ఓటేశారు? రుణమాఫీ చేస్తాడనే మేము కూడా ఓట్లేసాం. ఎందుకంటే ఇంటికి మాకు 2 లక్షలు రుణమాఫీ ఉండదు. 2 లక్షలు అన్న పోతుంది ఇంట్లో, మాకు ఏదైనా ఒక ఆదాయం ఉంటుందని చేసాం. మాకైతే ఎటువంటి ఒక్క రూపాయి పోలేదు. చంద్రబాబు నాయుడు తిరిగి మీరు ఓటు వేయాలనుకుంటున్నారా? వేయలేము, ఎట్లా వేస్తాం, నమ్మకం లేదు కదా. చెప్పండి, ఇప్పుడు 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది, సో ఆయన పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? 4 సంవత్సరాలుగా రైతులకంటూ ఎటువంటి సహాయం లేదు. బ్యాంకులో రుణమాఫీ చేస్తామని చెప్పాడు, మాకైతే రుణమాఫీ ఒక చిల్లు కావడం రాలేదు. ఇంతకు ముందుగానే చేయనివాడు, ఇప్పుడే మాకేం చేస్తాడు? మేమైనా ఏ నమ్మకంతో అతనికి అతని మాటలు నమ్మాలి మేము? ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్ 2000 చేశాను, అవ్వాతాతల పెన్షన్లు పెంచాను, వితంతువుల పెన్షన్ పెంచాను. ఇంతకుముందు 3-4 సంవత్సరాల నుంచి మాకు పెంచలేదు కదా. ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని పంచుతాడు అంతే. బహిరంగంగా ఆయన అడుగుతున్నారు, అందరికీ పెన్షన్లు అన్ని పెంచాను, మీరు అంతా తిరిగి నన్నే గెలిపించాలని. ఎలక్షన్లు పెంచింది అటువంటి తీసేసినట్టు ఇక్కడ చెప్పాలి కదా. మా పల్లెలోనే 98 పెన్షన్లు పోయినాయి. ఏం కారణం అంటే దానికి ఏదేదో ఆధార్ కార్డు లేదు, ఈ రేషన్ కార్డు లేదు, ఏదేదో చెప్తున్నారు. ఇంతకుముందు అయితే అయ్యింటూ ఎటువంటి ఏం లేవు. చూసారు కదండి మా వీడియోస్, మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, మర్చిపోకండోయ్.